హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ జీకే చిత్రిన్ తెలుగు మరొక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను నవోదయ విశ్వవిద్యాలయాల్లో మనకి వెయ్యిన్ని ఆరు వందల పదహారు ఉద్యోగాలని భర్తీ చేస్తూ మనకి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్తో పాటు మరిన్ని మంచి మంచి నోటిఫికేషన్స్ని మీరు మిస్ అవ్వకుండా ఈ ఛానల్లో చూసి అప్లై చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకన్ని యాక్టివ్ చేసుకోండి అలాగే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ తెలుగు జాబ్స్ పాయింట్ డాట్ కామ్ అలాగే డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ జీకే ఫిఫ్టీన్ తెలుగు డాట్ కామ్ వెబ్సైట్ని కూడా మీరు సంప్రదించినట్లయితే మరిన్ని జాబ్స్ అప్డేట్స్ని దాంట్లో ఎప్పుడు కూడా అప్లోడ్ చేస్తూనే ఉంటాం ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాం కాబట్టి వాటిలో కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి అప్పుడు మీరు ఏదన్నా జాబ్ మీకు మీ క్వాలిఫికేషన్స్కి తగ్గట్టుగా మీకు కనిపించినట్లయితే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి ఎవరు కూడా వాటిని మిస్ అవ్వకండి భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడా ప్రధాన కేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి ఎన్వీఎస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను మనకు కోరడం జరుగుతుంది ఈ పోస్టులకి మీరు ఏపీటీఎస్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులు మనకి ఆల్ ఇండియా ఓవర్లో రావడం జరిగింది మొత్తం పోస్టులు మనకి వెయ్యి ఆరు వందల పదహారు అయితే వీటిలో ప్రిన్సిపల్ పోస్టులు పన్నెండు పీజీటీ మూడు వందల తొంభై ఏడు టీజీటీ వచ్చి ఆరు వందల మూడు టిజిటి వచ్చి థర్డ్ లాంగ్వేజ్ కి మూడు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి మిస్లీనియర్ కేటగిరీకి చెందిన ఆర్ట్ పీఈటి అలాగే లైబ్రేరియన్ పోస్టులు నూట ఎనభై ఒక్క పోస్టులు మనకి అవైలబుల్గా ఉన్నాయి ఈ పోస్టులకు అన్నిటికీ కూడా అప్లై చేసుకోవడానికి పోస్టుల్ని అనుసరించి డిప్లొమా బ్యాచిలర్స్ డిగ్రీ పీజీ డిగ్రీ అలాగే మాస్టర్స్ డిగ్రీ బీఈడి ఉత్తీర్ణత చెంది ఉండాలనేసి తెలియజేస్తున్నారు ఆయా పోస్టులను బట్టి మీరు మీకు ఉండవలసిన అర్హతల్ని మీరు డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు అలాగే కామెంట్ సెక్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ నోటిఫికేషన్ అప్లికేషన్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఆ నోటిఫికేషన్లో మీకు ఆయా పోస్టులను బట్టి మీకు ఏ అర్హతలు ఉండాలో తెలుసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి అర్హతలు ఉన్నట్లయితే ఎంపిక ప్రక్రియ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ పర్సనల్ ఇంటర్వ్యూతో ప్రతిభ ఆధారంగా మిమ్మల్ని ఎంపిక నిర్వహించడం జరుగుతుంది కాస్తులకు చివరి తేదీ చూసుకున్నట్లయితే ఇప్పటి నుంచి కూడా మీరు జూలై ఇరవై రెండవ తేదీ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి సంబంధించిన నోటిఫికేషన్ అలాగే అప్లై లింక్ కూడా మీకు క్రింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు ఇలాంటి నోటిఫికేషన్లు మనకి మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి ఖచ్చితంగా మీకు అర్హతలు ఉన్నట్లయితే కప్ కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి ఇవి మనకి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి మీకు అర్హతలు ఉన్నట్లయితే ఇటువంటి మంచి మంచి నోటిఫికేషన్స్ని మీరు ఈ ఛానల్లో మిస్ అవ్వకుండా చూసి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఎక్కడనే యాక్టివ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఈ జాబ్స్కి వాళ్ళకి అర్హతలు ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకుంటున్నారా